తగినంత పచ్చగడ్డి నిండుగా దొరికిన ఏ గొర్రె కూడా మరొక దొడ్డికి వెళ్ళడానికి ఆశపడదు. కానీ ఆ దొడ్డిలో గడ్డి దొరకపోయినా, యజమానుడు తక్కువ గ్రాసం వేసినా ఆకలితో అలమటించే ఆ గొర్రె మరొక దొడ్డికి వెళ్ళడానికి ఇష్టపడుతుంది. యజమానికి తోచినంత గడ్డి వేయడం కాదు, గొర్రెకు ఎంత ఆకలి ఉందో కనుగొని అంతటి గడ్డిని ఇచ్చినవాడే నిజమైన కాపరి. కాపరి తన అనుభవాన్ని బట్టి గొర్రెలు మరింతగా వృద్ధి చెందాలి, కానీ అభివృద్ధి చెందని కాపరి వల్ల, అభివృద్ధి చెందని మంద వల్ల ఆ దొడ్డికి ప్రయోజనం ఏముంది? గొర్రెల మందను వృద్ధి చేయడమే కాపరి యొక్క ప్రధాన బాధ్యత. అందులో వాటి అవసరాలను పూర్తిగా తీర్చినప్పుడు మాత్రమే ఆ మంద అభివృద్ధి చెందుతుంది. వినుటకు వీణులున్నవాడు గ్రహించునుగాక. అలాగే వాక్యాన్ని విందామని వచ్చినటువంటి విశ్వాసికి తనివి తీరా వాక్యాన్ని వినేటువంటి అవకాశం, పరిస్థితులు లేకపోతే అతడు వేరే సంఘాలకు వెళ్ళడానికి వెనుకాడడు. కథోలిక స్త్రీ సభలో చాలా చోట్ల జరుగుతున్నది ఇదే. పక్క సంఘాలకు వెళ్తున్న వారిలో అధికులు తమకు సరైనంత వాక్యం అనేటువంటి పచ్చగడ్డి దొరకని కారణంగానే వెళ్తున్నామని బాహాటంగానే చెబుతున్నారు. అయితే శ్రీసభ అధికారులు అలాగే విశ్వాసులు కూడా గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. దివ్యబలి పూజ కథోలిక విశ్వాసంలో అత్యంత ప్రాధాన్యతమైనది, ఉన్నతమైనది. క్రీస్తే బలి అర్పణగా మారేటువంటి ఉన్నత ప్రార్థనా బలి అది. ఇలాంటి సమయంలో దివ్యబలి పూజలో సాధారణంగా 5 నుంచి 7 నిమిషాలకు మించి వాక్యం చెప్పడానికి స్త్రీసభ నియమాలు అంగీకరించవు. ఆ 5 నిమిషాల ప్రసంగం కూడా పూజలో చదివినటువంటి సువార్త పఠనానికి కొనసాగింపుగా ఉండాలి. అందుకే దివ్యబలి పూజ అనంతరం కానీ ముందు కానీ ప్రత్యేక కార్యక్రమం పెట్టుకొని వాక్య పరిచర్య చేయగలగాలి. ఆ వాక్య పరిచర్య ద్వారా ప్రజలకు అవసరమైనటువంటి వాక్యాన్ని ఎంతసేపు అవసరమైతే అంతసేపు అందించగలగవచ్చు. ఈ విషయాన్ని గురు విశ్వాసులు ఇద్దరూ గ్రహిస్తే శ్రీసభ మరింత బలోపేతం అవుతుంది. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.